అందులో స్లిప్లు ఎందుకు ఉన్నాయి చెప్పు చెప్పు ఇది ఎక్స్ట్రా ఉంది సార్ అంటే పేర్లు తేడా వచ్చింది సార్ ఇదే నెంబర్ మళ్ళీ అందులో కూడా ఉంది సార్ చూపించండి ఒకసారి చూపించండి ఎవరండి చూడండి సార్ చూడండి వైఎస్ఆర్ సిపిని ఫ్రెండ్స్రా మరి మీ డైరీలో స్లిప్లు ఎందుకు వచ్చినాయండి అలా కాదు వేళ రాంగ్ రాశారు మీరు అక్కడే చెప్పేసేయాలి డైరీలో దాచుకోరండి మీరు మరి డైరీలోకి ఎందుకు వచ్చినాయమ్మా డబ్బులు రాస్తే కదమ్మా ఎక్స్ట్రా ఉంటే చింపేసేయాలి మీ డైరీలో అంటే మీరిద్దరు కనిపించారా మనం మనిషి హలో ఇక కౌంటింగ్ ఎలా వచ్చింది బ్యాలెట్ బాక్స్ ఏమో 100 / 814 వచ్చింది 17 ఇయర్ ఫామ్ లో ఏమో 27 ఓట్లు ఎక్స్ట్రా పడుతుంది ఏంటనేది మొత్తం వచ్చేది ఇక్కడ లేదండి ఒకసారి వస్తే ఒకసారి ఏంటనే తిప్పుతుంది రండి ఆయన అందులో ఏం పొరపాటు అయితే క్లియర్ అయింది తర్వాత అయితే మీరు మిస్కేజ్ చేశారు అన్నమాట సమయం చూడండి చేస్తారన్నమాట
అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి అందరూ ఏజెంట్లు ఉంటారు ఏదైనా ఒకటి రెండు తేడా జరగవచ్చు కదా. మేము పార్టీ ప్రతినిధులు అడిగే హక్కు మాకు ఉంది. అంటే 778 ఓట్లనే అని మీరు అనేది మీరు ఆవరేజ్ గా చూసుకుంటే 778 ఈవీఎం లో ఎంత పోలైందండి 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? డిఫరెన్స్ ఒప్పుకుంటున్నారు కదా, ఒప్పుకుంటున్నారు కదా. అంటే మీరు ఎంటర్ అయిన దానికి మీరు చెప్పేదానికి తేడా మీరే ఒప్పుకుంటున్నారా? లెట్మీ క్లారిఫై సార్, మీరు ఒక కన్క్లూజన్ కి వచ్చేయండి. 778 ఓట్లు మీరు కూడా ఎంటర్ చేసుకున్నారు, వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు. దానికి ఇక్కడ ఈవీఎం లో పోలైంది 814. ఆ వేరియేషన్ మీరు ఒప్పుకుంటున్నారు ఒప్పుకోవట్లేదు, అది ఒకటే. అది ఒప్పుకోవడానికి క్లారిటీ లేదు సార్. ఏ ఎందుకు లేదు? మరి మీ దాంట్లో తేడా అయిందా? స్లిప్ వస్తేనే చేస్తే మీరు ఎంటర్ మీరు వేసుకుంది కూడా 778 కదండి, మీరు వేసుకుంది కూడా 778 కదండి. మరి ఇక్కడ 814 ఎలా చూపిస్తుంది ఓటు? ఎవరండి సెక్టర్ ఆఫీస్ పిలవండి, మీరు పిలవండి, మీరు ఫోన్ చేయండి, ఇక్కడ తేడా వచ్చిందని సెక్టర్ ఆఫీస్ పిలవండి. నేను ఎందుకు అడుగుతాను? మీరు పిలవండి, నాకు ఇది ట్రైనింగ్ ఇచ్చి వీటిని బిగించి దీనికి సీల్ చేసి వాళ్ళు ఇచ్చారు అదర్ పోలింగ్ ఆఫీసర్ ఇచ్చారు. వీళ్ళందరూ డ్యూటీ లైన్ అలర్ట్ చేసి వాళ్ళు రిజిస్టర్ రాయమని చెప్పాం. అంటే వాళ్ళ ఆర్గనైజ్ చేయడం రాదు. భువనగిరి వెళ్ళారు నేను కూర్చున్నాను, నేను గోడ రాత్రి కూడా నిద్రపట్టండి. చెప్పింది నేను అన్నప్పుడు నేను చెప్పేది నేను అన్నప్పుడు ఎంప్లాయీ మీరు ఏం చెప్తారు నేను చెప్తాను. కష్టపడ్డారు, నిద్ర లేకనే కష్టపడ్డారు, మేము నిద్ర లేకనే కష్టపడ్డాం. ఇదంతా మా పార్టీ గెలుపు కోసం, లేదా మీ మీ వృత్తి ధర్మం. ఇక్కడ మీ చిన్న నెగ్లిజెన్స్ వల్ల మా పార్టీ పోతుంది, గెలిచి ఓటు పోద్ది, మా బాధ అది.